హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు బిస్కెట్స్ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ ఎలా చేయాలో షేర్ చేయాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారు కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్ ఉన్నట్టు అనమాట ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి చపాతీ పిండిలాగా ఇలా మనము కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేశాక మనము చేసుకోవాలన్నమాట బిస్కెట్స్ డో ప్రిపేర్ అయింది కదా దీన్ని ఒక 1/2 అవర్ పక్కన ఉంచి తర్వాత మనం బిస్కెట్స్ చేసుకుందాం 1/2 అవర్ అయింది కదా మనం డౌలో ఒక పార్ట్ తీసుకున్నాను దీన్ని 2 or 3 మెథడ్స్లో మనం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే మనము జస్ట్ చేత్తోనే కొంచెం ఇట్లా పిండి తీసుకొని చిన్న సర్కిల్ చేసుకొని దాన్ని మనం షేప్ చేసుకోవడం అనమాట అదేంటంటే మనకి ఒక్కొక్కటి ఒక్కో షేప్ వస్తుంది అన్నీ ఈక్వల్ ఉండవు కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇలా ఒత్తుకుని ఇలా పక్కన పెట్టేసుకోవడమే ఇలా మిగతావి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇట్లా మనం చపాతీ పిండిలాగా ఒత్తేసుకొని అది మనం ప్రెస్ చేసింది కానీ నీట్ అన్నీ ఒకే షేప్ రావడం కోసం ఏదైనా ఒక క్యాప్ ఇలా తీసుకుంటే అన్నీ నీట్గా ఒకే షేప్లో వస్తాయన్నమాట ఇలా మిగతా అన్నీ చేసుకుందాం మెథడ్ ఏంటంటే మనం ఇట్లా చపాతీ పిండిలాగా చేసేసుకొని ఒత్తుకొని దీని మీద మనము అలా మౌల్డ్ ఆర్ షేప్ ఏదో ఒకటి మనకు కావాల్సిన షేప్ మనము ఇలా ప్రెస్ చేసి కరెక్ట్ తీసుకోవచ్చు అన్నమాట నేను 2 మెథడ్స్ చూపిస్తాను మీకు ఇడ్లీ ప్యాన్ ఇలాంటిది ఉన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఇలాంటి ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట దీనికి ఏంటంటే మనము ముందు ఒక స్టాండ్ లాంటిది ఇట్లాంటిది పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఇలా ఇడ్లీ ప్యాన్ మీద మనము ఇవి పెట్టుకొని చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ మనము ఈ స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం అలాగే ఇది కూడా ఇదేంటంటే కింద పైన పెడితే కింద బాగా మాడిపోతాయి సో మనం కింద పెట్టకుండా ఓన్లీ పైన పెట్టుకుందాం కింద ఎంటీ ఆ స్టాండ్ లాగా ఉంటుంది సో ప్రీ హీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి మనము వీటిలో పెట్టుకుందాం ఇలా మనము ఈ లోపు అన్నీ రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ రెడీ అయిపోయింది కదా ఇవి పెట్టేసుకున్న తర్వాత మిగతా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా ఒక్కొక్క దాంట్లో 3-3 పెట్టుకొని ఒక ప్లేటే ఫర్ వన్స్ మనం వాయిల్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు మనం 10 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం పెట్టుకుందాము మూత తీసేసుకొని జస్ట్ ఈ ప్లేట్ దీని మీద పెట్టి ఒక లిడ్ పెట్టేసి ఒక 25 మినిట్స్ బేక్ చేసుకుంటే మన బిస్కెట్స్ రెడీ అయిపోతుంది అన్నమాట అలాగే దీనిలో కూడా ఈ ప్లేట్ పెట్టేసుకుందాము నేను కింద ప్లేట్లో పెట్టట్లేదు ఇక్కడ జస్ట్ 25 మినిట్స్ సిమ్ మీడియం ఫ్లేమ్లో మనం 2 బేక్ చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతుంది అన్నమాట బాగా బేక్ అయిపోయి మనం తీసుకుందాము తీసి చూద్దాం ఒకసారి జస్ట్ ఒక 15 మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం బిస్కెట్స్ని సో బోత్ సైడ్స్ ఈక్వల్గా బేక్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది మనం ఇంకా తీసేసుకుందాము
చూడండి బోత్ సైడ్స్ మంచిగా బేక్ అయింది. చూసారు కదా హెల్తీ టేస్టీ సింపుల్గా ఈజీగా వీట్ ఫ్లోర్తో గోధుమ పిండితో మన బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి, ఇలా తినేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.